ఇన్స్పెక్టర్ డోంట్ షూట్ ఏయ్ మై బహుత్ బడా ఆద్మీ హూ డోంట్ షూట్ దేఖో మేరే పీచే బహుత్ బడా లోగ్ హై ముజే కుచ్ హువా తో తూ గయే కామ్ సే తూ హై కామ్ సే అతన్ని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం దండన ఇప్పిద్దాం. ప్లీజ్ ప్లీజ్ పుట్ ద గన్ డౌన్ పుట్ ద గన్ డౌన్. దేఖో ఇన్స్పెక్టర్ డోంట్ షూట్. దెబ్బ తగిలితే పోయేది బ్లడ్, మీరు కట్టండి. అవును నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? భర్తలు పోయిన భార్యలు ఉన్నారు, తండ్రులు పోయిన పిల్లలు ఉన్నారు, వెళ్ళి అక్కడ వాళ్ళని ఓదార్చు. వాళ్ళని ఓదార్చడానికి నేనెవరిని? మీకు రుణపడున్నాను, మీకు సేవలు చేసి ఆ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ మీ భార్యను అయ్యుంటే మీ బాధ్యతను పంచుకునేదాన్ని, మీ తరపున వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని ఓదార్చేదాన్ని. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి భార్య హోదా అక్కర్లేదు, మనిషి మనిషి హోదా చాలు. ఏం బహదూర్? సార్ భోజనాలు పెట్టించాను మేడం. ఎవరి పిల్లలు? చచ్చిపోయిన కానిస్టేబుల్ గోవింద్ పిల్లలు. మేడం రాత్రి వెళ్ళి ఇంటికెళ్ళి తీసుకొచ్చారు. మీరు చెప్పిన పని చేయడానికి మీ ఫ్రెండ్స్ చాలు. మీరు అనుకున్నది గ్రహించి చేసేదే మీ భార్య. ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకుంటే అంతే చాలు. మిస్టర్ స్టాలిన్, న్యాయాన్ని చట్టాన్ని కాపాడాల్సిన ఉద్యోగం ఇది. లా మేకర్ గా కాకుండా లా బ్రేకర్ గా ఏంటి తొందరపాటు? తొందరపాటు కాదు సార్. ఎవరైనా మీ కన్న కూతురునో చెల్లెనో రేప్ చేస్తుంటే షూట్ చేస్తారా? లేదా తొందరపడకూడదని పోలీసుకు ఫోన్ చేసి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తారా? చెప్పండి సార్, మీ కోరువులు దేశానికి కోరువులా సార్? పర్మిషన్ లేకుండా ఆర్మరీ ఆఫీస్ కి ఎందుకు వెళ్ళావు? బీరో ఎందుకు పగలగొట్టావు? గన్స్ రైఫిల్స్ బుల్లెట్ ప్రూఫ్ లూటీ చేసి ఒక రౌడీల రైడింగ్ ఎందుకు వెళ్ళావు? మీ ఏరియా కానీ తోటి ఏమి అధికారం? అధికారం కాదు సార్, అవసరం, ఎమర్జెన్సీ. కోయంబత్తూర్ బ్లాస్ట్ లో తప్పించుకున్న టెర్రరిస్ట్ దాబాకు వస్తారని తెలిసింది. ఎనీ టైం వాళ్ళు తప్పించుకోవచ్చు అని కూడా తెలిసింది. ఉద్యోగ ధర్మాన్ని నమ్మి నానా ప్రాణాలకు తెగించే నలుగురిని పోగేసి అక్కడికి వెళ్ళారు. ఒక టెర్రరిస్ట్ కూడా పారిపోకుండా అడ్డుకున్నాం సార్. వీరు వాళ్ళు బద్దలు కొట్టి రైఫిల్స్ తీసుకెళ్లడం తప్పు కావచ్చు సార్, కానీ తప్పు ఒప్పును ఆలోచిస్తూ కూర్చుంటే టెర్రరిస్టులు పారిపోవచ్చు, ఇంకో చోట బ్లాస్టింగ్ జరగవచ్చు, వందల మంది అమాయకులు బలి కావచ్చు సార్. నీకేది న్యాయవంతం వస్తే చేసేయడానికి నువ్వు మాఫియా గ్యాంగ్ లో పనిచేయడం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావు. నీకు జీతం ఇచ్చి గౌరవం ఇచ్చి పోషిస్తున్న డిపార్ట్మెంట్ రూల్స్ పాటించడం నీ బాధ్యత. బాధ్యత? ప్రజాప్రభుత్వంలో ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్న మన డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క రూపాయికి న్యాయం చేస్తే అది సార్ బాధ్యత. మన జీతాలకి కాక యూనిఫామ్లకి, టోపీలకి, బూట్లకి, తుప్పాకులకి, బుల్లెట్స్ లకి, మన అద్దెలకి, బిల్డింగ్స్ లకి, మన కార్లకి, జీపులకి, పెట్రోల్ కి, ప్రోటోకాల్కి ఖర్చు పెడుతుంది ప్రజల డబ్బు. కానీ కాపలా కాస్తున్నది ఎవరికి సార్? డబ్బున్న పెద్దోళ్ళకి, వాళ్ల పిల్లలకి, వాళ్ల పెళ్లకి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ ప్రజలని ఫుట్బాల్ ఆడుతున్న పెద్ద మనుషులకి, వాళ్ల ఇళ్లకి, అసెంబ్లీకి అర్థం తెలియని మహానుభావులకి, పార్లమెంట్ ప్రవర్తిస్తున్న ప్రజా నాయకులకి. ఖర్చు పెట్టుకుంది ప్రజల డబ్బు, కానీ కాపలా కాస్తున్నది దేశ ద్రోహులు కా సార్? కుక్కకున్న విశ్వాసం కూడా మనకు లేదే సార్. తిండి పెట్టేది ప్రజలు, కానీ కాపలా కాసేది వేరొకరుగా. ఇదేనా సార్ మనం నెరవేరుస్తున్న బాధ్యత? మిస్టర్ స్టాలిన్, మాకు కావాల్సింది నీ ఆర్గ్యుమెంట్ కాదు, సంజాయిషి. సంజాయిషి చెప్పాల్సింది నేను మాత్రమే కాదు సార్, నాతో పాటు మీరు మన డిపార్ట్మెంట్ మొత్తం ప్రజలకు చెప్పాలి సార్ సంజాయిషి. ఇడ్లీ కావాలని హోటల్కి వెళ్ళి డబ్బిస్తే ఇడ్లీ దొరుకుతుంది, చదువుకోవాలని స్కూల్కి వెళ్తే చదువు చెప్తారు, కావాల్సిన నంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ దొరుకుతుంది. కానీ పోలీస్ స్టేషన్కి వస్తే న్యాయం దొరుకుతుందని గ్యారంటీ ఎందుకు లేదు సార్? మిస్టర్ స్టాలిన్, సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ. ఎంతో మంది దొంగలు తప్పించుకుంటున్నారు, ఎంతో మంది హంతకులు దర్జాగా తిరుగుతున్నారు, మరెంతో మంది సేడిస్టులు విడుదలవుతున్నారు. ప్రజలు మనకిచ్చిన డబ్బుకి, మన మీద పెంచుకున్న నమ్మకానికి ప్రతిఫలం ఇస్తున్నామా సార్? అమాయక ప్రజల డబ్బుని అన్యాయంగా వృధా చేస్తున్నందుకు ప్రజలకి మనం చెప్పాలి సార్ సంజాయిషి. మిస్టర్ స్టాలిన్, టెర్రరిస్ట్ ను పట్టుకోవడానికి వెళ్ళిన నువ్వు పోలీసులు రాగానే ఎస్పీ కళ్ళ ముందే లొంగిపోతానంటున్న టెర్రరిస్ట్ ని కాల్చి నీ పరిధి దాటావు. పరిధి ఏంటి సార్? నా కళ్ళ ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ ని బూట్లతో, తన్ని బుల్లెట్స్ తో కాల్చిన ఒక టెర్రరిస్ట్ రాస్కల్ ని నా భుజం మీద తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి నా రక్తం ఇచ్చి కాపాడి ప్రభుత్వానికి అప్పచెప్పాలా సార్? ఇస్ దిస్ ద వే టు ట్రీట్ ఎ టెర్రరిస్ట్? నో సార్, ఐఎమ్ వెరీ సారీ.
అలాంటి ఆత్మవంచన నా వల్ల కాదు సార్. అరెస్ట్ చేసి ఏం చేస్తాం సార్? రేపు జైలుకి వెళ్తాడు, కోర్టుకు వెళ్తాడు, బెయిల్ మీద బయట తిరుగుతాడు, ఎలక్షన్ వస్తే నిలబడతాడు, ఏదో ఒక పార్టీలో చేరుతాడు, ఎంపీలో ఎమ్మెల్యేలో అవుతాడు, ప్రజాస్వామ్యంతో ప్రజలతో ఫుట్బాల్ ఆడతాడు, పార్లమెంట్ ని అసెంబ్లీని టాయిలెట్ గా వాడుకుంటాడు. అలాంటి ఒక దొంగకి నాలాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ మీ ప్రోటోకాల్ ప్రకారం సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి వస్తే నా బ్లడ్ బాయిల్ అవుతుంది సార్. సార్ ఒక నిమిషం సార్ ప్లీజ్. మీ ఉద్యోగాలు మీ యూనిఫామ్ అనుకున్న మీ గుండెల్ని ఒక్కసారి అడగండి సార్. నేను ఇంత మాట్లాడుతుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అర్థమవుతుంది సార్. నా దేశ భవిష్యత్తు కోసం దేశభక్తితో ఒక టెర్రరిస్ట్ ని చంపినందుకు ఈ దేశం గర్వపడాలి సార్. బాధపడకూడదు. వాట్ డూ యూ మీన్? నీ పక్క ఆఫీసర్ చూసేనను ఫాలో అవలేవా? పక్క ఆఫీసర్ ను చూసి ఫాలో అవ్వమంటున్నా? ఓకే సార్. కానీ పొరుగు దేశాలను చూసి మన డిపార్ట్మెంట్ ఎందుకు ఫాలో అవుతుంది సార్? ఇరాన్ ను చూడండి సార్, మనకన్నా సచ్ ఎ స్మాల్ కంట్రీ. అక్కడ తప్పు చేస్తే వెంటనే శిక్షించే ఇన్స్టెంట్ జస్టిస్ పాలసీ ఉంది సార్. ఎవడైనా ఒకడు రేప్ చేస్తే వాడిని అమ్మాయి చూపిస్తే సాక్ష్యాధారాలతో వాడిని తీసుకొచ్చి నడి రోడ్లో కొయ్యపాతి శుక్రవారానికి వాడిని ఉరితీస్తారు సార్. ఆ అమ్మాయి చేతులతోనే తాడులాగిస్తారు. ఇలాంటి దౌర్భాగ్యుడు మళ్లీ ఈ దేశంలో పుట్టకూడదని అందరూ నమాజ్ చేస్తారు. కన్న తల్లిదండ్రులు కూడా కంట తడిపెట్టకుండా ఆ నమాజ్ లో పాల్గొంటారు సార్. సార్, నిప్పు కాలితేనే పిల్లలు దూరంగా ఉంటారు, తప్పు చేస్తే వెంటనే శిక్ష పడుతుందని తెలిస్తే జనం భయపడతారు. ఈ రోజు నేరం చేసి 15 సంవత్సరాలు మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి సాగుతూ ఉంటే ఈ దేశంలో స్కామ్లు జరుగుతూనే ఉంటాయి సార్. సంవత్సరానికి ఒక ప్రభుత్వం మారుతూ ఉంటే అసెంబ్లీ డ్రామాల్ని, పార్లమెంట్ సినిమాల్ని టీవీలో ప్రజలు చూస్తూనే ఉంటారు సార్. ఈ దేశం బాగుపడాలంటే పోలీస్ పవర్ పెరగాలి సార్. మనమిచ్చే శిక్ష ఇంకా కఠినంగా, త్వరితంగా ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు వైప్ అవుట్ కరప్షన్, ఇట్ ఇస్ ఓన్లీ విత్ ఇన్స్టెంట్ జస్టిస్ అండ్ ఇన్స్టెంట్ పనిష్మెంట్. అండ్ ఆ నమ్మకంతోనే నేను ఆ టెర్రరిస్ట్ ని కాల్చాను సార్. అండ్ ఐ బిలీవ్ వాట్ ఐ డిడ్ వాజ్ రైట్. మిస్టర్ స్టాలిన్, నీ ఏరియా గాని తోట రైట్ చేసి టెర్రరిస్ట్ ని కాల్చపినందుకు నీ మీద ఎంక్వైరీ కమిటీ వేస్తున్నావు. అంతవరకు నేను సస్పెండ్ చేస్తున్నావు. ఇప్పుడు కొట్టారు సార్ రియల్ బుల్లెట్. ఆ టెర్రరిస్ట్ నా కొడుకు నా భుజం మీద బుల్లెట్ కొడితే దాన్ని గోటితో తీసి పారేశాను సార్. ఐ డోంట్ కేర్ ఫర్ దాట్. దేశం కోసం మంచి పని చేశానని గర్వంతో ఉన్నాను సార్. మెచ్చి మేకతోలు కప్పకపోయినా నేను చేసింది తప్పని యు ఆర్ సస్పెండెడ్ అంటున్నారే, ఆ పదాల్లో ఉన్న ఒక్క అక్షరం ఇక్కడ ఇక్కడ బుల్లెట్ లాగుచ్చుకున్నాయి సార్. ఈ మచ్చ నేను చచ్చిపోయే వరకు జరిగిపోదు సార్. సార్, ఐ యాక్సెప్ట్ యువర్ సస్పెన్షన్. But I am proud of what I did because I love my country and my job. Jai Hind.